ఈ సమావేశానికి చంద్రబాబు నాయుడు గారే, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మేము వస్తాము మీతో చర్చిస్తాము అనేటువంటి ఒక లెటర్ రాస్తే ఓకే రండి చర్చించండి అని తెలంగాణ ముఖ్యమంత్రి గారు అంగీకరించి ఆహ్వానిస్తే వెళ్ళి చర్చలు చేశారు. ఇక్కడ చాలా ప్రశ్నలకు సమాధానం లేనటువంటి సమావేశంగా ఈ ఇద్దరి ముఖ్యమంత్రుల సమావేశం మిగిలినట్టుగా అర్థమవుతా ఉన్నది. ఇంతకుముందు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చాలా మంది మాట్లాడారు. ప్రధానంగా ఈ సమావేశం జరగవలసినటువంటి అవసరం ఎందుకు ఏర్పడింది అనే దాని మీద ఒక వివరణ ఇవ్వలేకపోయారు. ఇంకొక అంశం ఏమిటంటే, ఈ సమావేశానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన బృందంతో కలిసి వెళ్లే ముందు అనేకమైనటువంటి లీకులు తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. కొన్ని అంశాలనేది అన్ని మీడియా ఛానల్లో విపరీతంగా ప్రచారమైంది, ఇప్పుడు కూడా ప్రచారం అవుతా ఉన్నది. ఈ ప్రచారం అవుతున్నటువంటి అంశాల మీద సమావేశం ముగిసిన తర్వాత తెలంగాణ ఉప ముఖ్యమంత్రి గారు, తెలంగాణ మంత్రులు, ఆంధ్ర రాష్ట్ర మంత్రులు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో మీడియా ప్రతినిధులు ఇదే ప్రశ్నలు అడిగితే వాటికి సమాధానం చెప్పుకోకుండా దాటవేశారు. ఇది మరింత అనుమానాలకు తావు చూస్తున్నటువంటి అంశం. అసలు జనరల్గా ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకున్నారు అంటే ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారని అందరూ ఎదురు చూశారు. చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి మీటింగ్ జరిగింది కాబట్టి వారిద్దరూ ఉమ్మడిగా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇస్తారని అందరూ ఎదురు చూశారు. వాళ్ళు రాలేదు, మంత్రివర్గ సభ్యులు వచ్చారు. వారు కూడా ప్రశ్నలకు సమాధానం చెప్పుకోకుండా ఏదో రెండు మాటలు అట్లా మాట్లాడి, ముక్తసరిగా మాట్లాడి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. రాష్ట్రంలో అనేక మంది కూడా ఇదే విధంగా భావిస్తున్నారనేది మా అభిప్రాయం. ఎందుకనంటే రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు పూర్తయింది. ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విభజన జరిగినప్పుడు ఏపీకి, మన రాష్ట్రానికి అనేకమైనటువంటి సమస్యలు అపరిష్కృతంగా మిగిలిపోయాయని, దానివల్ల మనకు తీవ్రమైన నష్టం జరుగుతుందనేటువంటి అభిప్రాయం ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. రాష్ట్రం విడిపోయినప్పుడు మొదటిగా ముఖ్యమంత్రి అయింది నారా చంద్రబాబు నాయుడు గారు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేశారు. 10 సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండేటటువంటి వెసులుబాటును ఆ రోజు రాష్ట్ర విభజన జరిగినప్పుడు చట్టంలో పెట్టారు. ఎందుకనంటే రాజధాని లేని రాష్ట్రం కాబట్టి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేసుకొని అప్పుడు హైదరాబాద్ నుంచి తరలి వెళ్ళిపోతారు అనేటువంటి భావనతో ఆ ప్రొవిజన్ పెట్టారు. ఆ అవకాశాన్ని మనకిచ్చారు విడిపోయినటువంటి రాష్ట్రంగా. నేను అడుగుతా ఉన్నా, అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోలేకపోయాం? 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అవకాశాన్ని ఉపయోగించుకోకుండా ఎందుకు పారిపోయి వచ్చారు అనేది ఇక్కడ ప్రశ్న అని అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఈ సందర్భంలో చెప్పవలసినటువంటి బాధ్యత, గుర్తు చేయవలసిన బాధ్యత మాకుంది. ఎందుకు వచ్చేశారు? ఉమ్మడి రాజధానిని వదిలేసి ఆయన టకటక వచ్చేశాడు. వచ్చేసి ఇక్కడ ఆఫీస్ లేదు, ఆయనే చెప్తున్నాడు చాలా సందర్భాల్లో, బస్సులో ఉండి పరిపాలన చేశాను అని. ఎందుకు బస్సులో ఉండి పరిపాలన చేయవలసిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? రాజధాని ఇక్కడ ఏర్పడినప్పుడు, శాసనసభ కూడా ఏర్పడినప్పుడు, బిల్డింగ్ ఏర్పడినప్పుడు ఎందుకు మీరు వచ్చేశారు? అందరికీ తెలిసినటువంటి సత్యం అది. తప్పు చేసి వచ్చేశారు, మెడబట్టి గెంటేశారు, మీరు భయపడి పారిపోయి వచ్చేశారు, తీరని ద్రోహం చేశారు ఈ ఆంధ్రప్రదేశ్కి మీరు మొదటిగా అనే విషయాన్ని ఈ సందర్భంలో నేను గుర్తు చేస్తున్నాను. 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండవలసినటువంటి హైదరాబాద్ను వదిలి 9th షెడ్యూల్లోనూ 10th షెడ్యూల్లోనూ ఉన్నటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి ఆస్తులను పంపకం చేసుకోకుండా, బేరసారాలు ఆడుకోకుండా, చర్చలు జరుపుకోకుండా పారిపోయి వచ్చి నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్కి ప్రథమ ద్రోహం చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అవునా కాదా ఆలోచన చేయమని మనం చేస్తున్నా. 5 సంవత్సరాలు పరిపాలన చేశారు, ఏం సాధించారు మీరు? అన్ని ఆఫీసులు ఖాళీ చేసి వచ్చేశారు,
ఈ ఆఫీసుని మీరు అడగలేదు, అడగకపోగా జీహూజుడని సలాం పెట్టేసి వచ్చేసి ఇక్కడ తాత్కాలికమైనటువంటి సెక్రటేరియట్ కట్టారు, తాత్కాలికమైనటువంటి అసెంబ్లీ కట్టారు, తాత్కాలికమైనటువంటి హైకోర్టు కట్టారు. ఎందుకు తాత్కాలికంగా కట్టాలి? 10 సంవత్సరాలు నీకు టైం ఉంటే, ఎందుకంటే వెళ్ళపోతే ఊరుకోము, మిమ్మల్ని కేసులో పెట్టేస్తాము అని వాళ్ళు అంటే భయపడి, తప్పు చేసి భయపడి పారిపోయి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యారు. కారణాలు ఏమైనప్పటికీ ప్రమాణ స్వీకారం చేశారు, మరొక అన్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ. నేను అడుగుతా ఉన్నా, ఎస్, 2 రాష్ట్రాలు విడిపోయాయి, కొన్ని సమస్యలు ఉన్నాయి అపరిష్కృతంగా, చర్చల ద్వారా ఆ సమస్యల్ని పరిష్కరించుకోవాలి, వండర్ఫుల్, లేదా కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలి, నెంబర్ 2. నెంబర్ 3, న్యాయస్థానాల ద్వారా పరిష్కరించుకోవాలి. ఇవాళ ఎన్ని వివాదాలు ఉన్నాయి మనకి? ఎస్, ఉన్నాయి. 9-10 షెడ్యూల్లో ఉన్నటువంటి బిల్డింగులు, ఆస్తులు మనకు రావాల్సినవి ఉన్నాయి. 7,000 కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలు మనకు రావాలి. దాన్ని అడగడం జరిగింది, వాళ్ళు ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది, ఆదేశించినా తెలంగాణ ఇవ్వలేదు, న్యాయస్థానాల్లో ఉంది. వాళ్ళ దాని గురించి ఏమన్నా మాట్లాడారా మీరు? మాట్లాడలేదే. మాట్లాడినట్టు ఎక్కడ అనిపించడం లేదే. అది పోగా చిత్రమైన విషయం ఏంటంటే, శ్రీశైలం, నాగార్జున సాగర్, ఈ 2 ఉమ్మడి ప్రాజెక్టులు సరిహద్దులో ఉన్నాయి. వారికి మనకి సరిహద్దులో ఉన్నాయి కాబట్టి ఉమ్మడి ప్రాజెక్టులు. వాటిలో అనేక ఇష్యూస్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడారా? ఇవాళ పోతిరెడ్డిపాడుకు సంబంధించి నేను అడుగుతా ఉన్నా, రాయలసీమకు నీళ్లు వెళ్ళాలంటే 881 ఫీట్స్ లెవెల్లో ఉంటే తప్ప నీళ్లు వెళ్ళవు. అక్కడ దాకా రాణిస్తున్నారా తెలంగాణ వాళ్ళు? విద్యుత్ కోసం వదిలేస్తున్నారు అక్కడ దాకా రాకోకుండా. దీనివల్ల రాయలసీమ నష్టపోతుంది. ఈ సమస్య గురించి మీరు ఏమన్నా మాట్లాడారా? మాట్లాడలా. లేదు, నాగార్జున సాగర్, నేను మనవి చేస్తున్నా, నాగార్జున సాగర్లో రైట్ కెనాలికి నీళ్లు మనం ఇవ్వాలి అంటే తెలంగాణ పర్మిషన్ కావాలి. తరాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళ స్వాధీనంలో ఉంది. 50-50 ఉండవలసింది. మన ఏరియాని కూడా వాళ్ళ స్వాధీనంలోకి వెళ్ళింది. ఎందువల్ల వెళ్ళింది? మీ అసమర్థత వల్ల వెళ్ళింది. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మనం మీ అందరికీ తెలుసు, పోలీస్ యాక్షన్ చేసి మనం దాన్ని స్వాధీనం చేసుకున్నాం. తర్వాత కేంద్ర హోంశాఖ ఎంటిఫర్ అయ్యి మేము దాన్ని పరిష్కరిస్తాం, మీరు తొందరపడము కాకండి, మాకు హ్యాండ్ ఓవర్ చేయమంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసినటువంటి సందర్భాన్ని మనం చేస్తున్నాం. దాని గురించి ఏమైనా మాట్లాడారా మీరు? మాట్లాడే ప్రయత్నం చేశారా? మాట్లాడాల. నాగార్జున సాగర్ విషయంలో కానీ, శ్రీశైలం విషయంలో కానీ మనకు ఆల్రెడీ వివాదాలు ఉండి ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యల గురించి పొన్నెత్తు కూడా మాట్లాడుకోకుండా ఎందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు మాకు అర్థం కాలేదు.